హలో ఫ్రెండ్స్ అందరికీ అస్సలం అలైకుమ్. నేనైతే ఖతర్లోని లుసైల్లోని గ్లాస్ బ్రిడ్జ్ చూడగలిగా అయితే వచ్చేసిన. ఇక్కడ చూస్తారు కదా గ్లాస్ బ్రిడ్జ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, మనం దగ్గర నుంచి అయితే చూడబోతున్నాం దాన్ని. అయితే దీన్ని కొటైఫాన్ వాకింగ్ బ్రిడ్జ్ అనేది కూడా అని అంటారు, ఎందుకంటే ఇది కొటైఫాన్ ఐస్లాండ్ లోనైతే ఉంది. మనటువంటి వాళ్ళకి మాత్రం గ్లాస్ బ్రిడ్జ్ తో ఫేమస్. ఇది దీనైతే గ్లాస్ బ్రిడ్జ్ కిందనైతే ఉన్నా చూస్తారు కదా, కింది నుంచి సేమ్ షిప్ ఆకారంలోనైతే ఉంది. మొత్తం గ్లాసే అదంతా, పైన ఎక్కడైతే కనిపిస్తుందో అంతా గ్లాసే. మనం పైకి కూడా వెళ్దాం. చూస్తారు కదా వాటర్ అయితే ఈ ఫ్లో అయితే మామూలుగా లేదు, బ్లూ వాటర్. దీనికి సంబంధించిన పిల్లర్స్ అన్ని మొత్తం సముద్రంలో అయితే ఉన్నాయి, సముద్రం మధ్యలో అయితే ఉన్నాయి పిల్లర్స్. అయితే కింది నుంచి అయితే పైకి అయితే వచ్చేసినాం. పైన బ్రిడ్జ్కి వచ్చేసరికి చూస్తారు కదా కేబుల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే కేబుల్స్ కనిపిస్తున్నాయో ఇది కింది నుంచి ఏదైతే చూసినామో షిప్ ఆకారంలో ఏదైతే ఉందో అదే ఇది. దీనికైతే కేబుల్స్ అయితే టై చేసి పెట్టారు, అంటే స్ట్రాంగ్ గా అటు ఇటు ఊగకుండా కావచ్చు. ఇది ఖతర్ లోని ఒక ఫేమస్ ప్లేస్ అన్నట్టు. ఇక్కడ చాలా మంది విజిటర్స్ అనేది వస్తారు. మేమైతే ఫ్రైడే రోజు మార్నింగ్ వెళ్ళేసరికి అక్కడ ఏం లేదు, చాలా ఎక్కువ మంది ఎవరు రాలేరు ఎండ కాబట్టి. ఈవినింగ్ అయితే అక్కడ ఇసుకేస్తే రాలనంత జనాలు అయితే ఉంటారు. చూస్తారు కదా సముద్రం అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇదే గ్లాస్ బ్రిడ్జ్ చూడండి, గ్లాస్ అయితే కట్టే, గ్లాస్ కిందికించి కూడా ఏర్పడుతుంది. ఎక్కడ ఇప్పుడు గ్లాసే పెట్టేసి ఇంత పైకించి కూడా నీళ్ళు అయితే చాలా అద్భుతంగా అయితే సూపర్ అని అయితే అనిపిస్తున్నాయి. బ్లూ వాటర్ అన్నట్టు ఈ టైస్ యూషీర్ కదా మన దగ్గర హైదరాబాద్లో దుర్గం చెరువు బ్రిడ్జ్కి అయితే ఏదైతే ఉన్నదో అట్లనే ఉన్నాయి. ఇక్కడ అంటే చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ చూస్తే సముద్రానికి అవతల వైపు ఒక పార్క్ అయితే ఉంది, అది క్రాస్ చేయాలంటే డెఫినెట్గా ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఎక్కి క్రాస్ అయిపోతేనే అక్కడ మనం వెళ్ళగలుగుతాము. ఎందుకంటే మధ్యలో సముద్రం అయితే ఉంది. చూడండి గ్లాస్ అయితే అన్బ్రేకబుల్ గ్లాస్ వచ్చి నేనైతే చాలా వెయిట్ భయపడ్డా, గ్లాస్ మీద నిలబడితే మరి పలిగిపోతుందేమో అనిపించింది. ఒక ఇద్దరు ముగ్గురు ఎక్కితే కూడా అని అనుకుంటే ఎవరు ఎక్కినా కానీ పలిగిపోయేటట్లేదు. ఇక్కడ నుంచి బెలవడ్ టవర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ గ్లాస్ నీళ్ళైతే ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయి చూడండి, ఎంత మనం బాయిలో స్నానం చేసినట్టు అనిపిస్తుంది. ఒకవేళ పోతే ఇక్కడ ఎవరు కూడా దుంకకూడదనని వెయిట్ చేశారు. ఇక్కడ సెక్యూరిటీ వెహికల్స్ అయితే చెకింగ్ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. చూస్తారు కదా ఇక్కడనైతే చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీరు కూడా ఒకవేళ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందని అంటే అది లుసైల్లా గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఒకటి. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.